గాంధీ భవన్ నుండి మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్ లో అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని అన్నారు. మాట తప్పని మణిమతిప్పని నేత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అని ఎన్నికలతో సంబంధం లేకుండా రాజకీయాలు చేశారని అన్నారు. ఉచిత విద్యుత్ మొదటి సంతకం ముఖ్యమంత్రిగా ఉచిత విద్యుత్ కు ప్రాధాన్యత ఇచ్చారు వైఎస్ రాజశేఖర్ అని తెలిపారు. సాగునీటి కోసం జలయజ్ఞం, ప్రాంతాల మధ్య వివాదాలు రాకుండా రాష్ట్ర కేటాయింపులు మొత్తం వాడుకోవడం, కేసీఆర్ చాలా అబద్ధాలు చెప్పారని తెలిపారు. కేసీఆర్ అబద్ధాలను చరిత్ర క్షమించదని తెలిపారు. కేసీఆర్ సీఎం హోదాలో చేసిన మొదటి నాలుగు సంతకాలు చూస్తే మెడికల్ కాలేజ్ క్యాపిటేషన్ ఫీజు, సిమెంట్ ధరలు పెంచడం, పోలీసులకు కొత్త వాహనాల కోసం చేశారు, ఆ వాహనాల కొనుగోలు పెద్ద గోల్మాల్ అని తెలిపారు. నాలుగోది రుణమాఫీ. సీఎం గా తన కాన్స్టిట్యూయెన్సీ గజ్వేల్లో ఒకేసారి కాకుండా నాలుగు సంవత్సరాల్లో అని చెప్పడం ప్రజలు తిరగబడడం చూశామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు జరిగిందని, కేసీఆర్ వచ్చాక ఏమీ కాలేదన్నారు. కాళేశ్వరం నీటి ప్రాజెక్టు కాదు, పర్యాటక ప్రాంతం అని చెప్పాలి. హైదరాబాద్ లో అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్, మెట్రో, ఐటీ కంపెనీలు అప్పటివే, మిగిలిన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశారని ఎద్దేవా చేశారు. తన కోసం తన కుటుంబం కోసమే కేసీఆర్ ఆరాటమని ప్రధాని మోడీ కూడా ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేదన్నారు. సింగిల్ ఇంజన్ నే సరిగ్గా పనిచేయడం లేదని, ఇంకా డబుల్ ఇంజనా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో చెప్పినవి జరగడం లేదు, దోపిడీ కోసమే ఎన్నికల ముందు చెప్పినవి చేస్తున్నారని అన్నారు. దివంగత నేత, రాష్ట్ర అభివృద్ధికి ఒక విప్లవాత్మకమైన మార్పులతో ప్రజాశ్రేయస్సు, ప్రాంతాల అభివృద్ధి ఏమాత్రం అభిప్రాయ భేదం రాకుండా, చిక్కులు రాకుండా, తగాదాలు నివరించకుండా ఉండే విధంగా మాట తప్పని, మడమ తిప్పని రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరొకసారి వారిని గుర్తు చేసుకుంటూ మీ అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. ఎన్నికలు, ఎన్నికల వాగ్దానాలు, ఎన్నికల తర్వాత అధికారం ప్రతిపక్షంలో ఎవరు ఎట్లా ఉన్నా ప్రజలకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడమే పరమావధిగా రాజశేఖర రెడ్డి గారు చేశారనే నగ్న సత్యాన్ని గుర్తించాల్సి ఉంది. ఇది మాటలతో కాదు, చేతలతో కూడా రుజువు చేశారనే విషయాన్ని తెలియజేస్తుంది. ఏమిటి ఉచిత విద్యుత్? చాలామంది నేతలు నవ్వారు, రాజకీయ పార్టీల నేతలు ఆహా అన్నారు, సాధ్యమా అన్నారు, ఆర్థికవేత్తలు ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అని సంశయాలు వినిపించారు. దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో ఈ మాట అన్నప్పటికీ అయినా అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి సంతకం ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటకు ఉచిత విద్యుత్ 7 గంటలు ఇవ్వండి. దీనికి కారణం వ్యవసాయం మీద ఆధారపడ్డ 70% ప్రజాధికం, వారి బాగోగులు, జరుగుతున్న ఆత్మహత్యలు, ఆత్మహత్యల నివారణ, వ్యవసాయానికి అనుబంధంగా అంటే ముందుకు తీసుకెళ్ళడానికి చేసే కార్యక్రమంలో మొదటి చర్య, మొదటి అడుగు ఉచిత విద్యుత్, తర్వాత జలయజ్ఞం. ఆ దృష్టితో 70% మంది ఆధారపడ్డ రంగాన్ని బాగుపరిస్తేనే కదా, 70% మంది జీవన ప్రమాణాలు మెరుగుపడితేనే కదా అభివృద్ధికి అర్థం. అందుకే జలేం, ఇటు ఉచిత విద్యుత్ జలేం. దాంతోపాటు ప్రాంతాల మధ్యన విభేదాలు రాకుండా నదీ జలాలు చేయడంలో చాలా స్పష్టమైన వైఖరితో పారదర్శకంగా చరిత్రలో ఏ దేశంలో ఎక్కడ ఎప్పుడు లేని విధంగా పారదర్శకంగా చేసేటప్పుడు దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ నినాదం, ఆ తెలంగాణ నినాదమైనా ఎన్నికల్లో తెలంగాణ నేను తెచ్చినాననే మాట ఎన్నటువంటి లేదు ఆయన వాగ్దానం.